నానా బాబా భగవంతునికి భాషలతో ప్రమేయం లేదయ్యా భావము ముఖ్యము అర్థమైందా నానా అర్థమైంది బాబా అలా మాలిక్ అలా మాలిక్ నమస్కారం బాబా అల్లా అచ్చా కరేగా బాబా క్షమించు బాబా మీ వాగ్దానాన్ని మీరు ఆలస్యం చేయకుండా నిలబెట్టుకున్నారు కానీ నేను ఇప్పటికి ఇచ్చిన మాట నిలబెట్టుకున్నాను బాబా చోల్కర్ ఎవరైతే భగవంతుణ్ణి నిస్వార్థంగా ప్రేమిస్తారో వారికి ఆ భగవంతుడు సర్వము తప్పక నెరవేరుస్తాడు జోగ్ బాబా నీ అతిథికి తేనీరులో చక్కెర విరివిగా వేసి ఇవ్వు ఆ బాబా మీరన్నది ఏమీ అర్థం కావట్లేదు బాబా అవునురా నీ అతిథి ఇంతకాలము తేనీరులో చక్కెర లేకుండా తాగి ఆ ధనముతో నన్ను దర్శించడానికి వచ్చాడురా బాబా 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 కరుణించావా తండ్రి బాబా 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 పిచ్చివాడా నా ముందు భక్తితో ఎవరైతే చేతులు చాచి నిలబడతారో వారిని నేను అహర్నిశలు కాపాడుతాను సప్త సముద్రములు ఆవల ఉన్నా నేను మిమ్మల్ని తప్పక రక్షిస్తాను ఈ ప్రపంచములో మీరు ఎక్కడ ఉన్నా ఏమి చేయుచున్నా నాకు తెలుసునని జ్ఞాపకముంచుకొనుడు అలా మాలి అలా మాలి అయ్యా నమస్కారం అయ్యా నమస్కారం అంతా బాగుందారా బాగున్నామయ్యా అయ్యా అయ్యా నమస్కారం అయ్యా చాలా సంతోషంగా ఉందయ్యా కోడో గొడ్డ లేని మా లాంటి పేదోళ్లకు నువ్వు మహారాజువయ్యా ఆ దేవుడు నిన్ను పది కాలాల పాటు సల్లంగా చూడాలయ్యా పక్కన అన్నదానం జరుగుతోంది వెళ్ళి భోంచేయండి అలాగేనయ్యా సంతోషం అయ్యా మీరు చాలా ఔదార్యమూర్తులయ్యా మానవ సేవే మాధవ సేవ అన్నది మీరు ఆచరణాత్మకంగా నిరూపించారయ్యా అందుకే ఆ దేవుడు మీకు సకల ఐశ్వర్యాలతో ఆశీర్వదించాడు అయ్యా ఒక చిన్న సహాయం కోరొచ్చామయ్యా ఏం కావాలో చెప్పండి నాకు చేతనైందైతే తప్పకుండా చేస్తాను అయ్యా ఇది వారం రోజుల్లో అమ్మాయి వివాహ శుభకార్యం నిశ్చయమైందయ్యా అలాగా చాలా సంతోషం అయ్యా మా దగ్గర ఉన్న ధనాన్ని మొత్తం పోగు చేసినా ఇంకా వివాహానికి 5000 రూపాయలు తక్కువ వచ్చిందయ్యా దయతో మీరు ఆ పైకాన్ని మాకు సర్దేస్తే వివాహం ఈ ముహూర్తానికే చేసుకుంటామయ్యా తిరిగి వీలైనంత త్వరగా మీ పైకాన్ని ఇచ్చేస్తామయ్యా మరేం పర్వాలేదు ఒకటి రెండు రోజుల్లో ధనాన్ని ఏర్పాటు చేస్తాను ఆ ముహూర్తానికే వివాహాన్ని ఖరారు చేసుకోండి చాలా సంతోషం అయ్యా నా కూతురు వివాహం మీ చేతుల మీదుగా జరుగుతుంది చాలా అదృష్టవంతురాలయ్యా సంతోషం అయ్యా వెళ్ళొస్తామయ్యా మంచి వెళ్ళిరండి ధనవంతులు అంటే అహంకారం ఉంటుంది అంటారు కానీ రతన్జీ గారు అలా కాదు ఎంత బాగా దీన సాధువులను ఆదరిస్తున్నారో చూసావా అందుకే ఎప్పుడూ సంతోషంగా ఉంటారు మహానుభావులు నెగిటివ్ ఎనర్జీని పారద్రోలడానికి ఆ అలక్ష్మీదేవి ధూమవతమ్మను సంతృప్తిపరచటానికి ఇంత అష్టైశ్వర్యాలను ఆహ్వానింపచేయటానికి బోధిని బంధనయుక్త పంచ అగరబత్తి ఈ పంచ అగరబత్తి ఏదైతే ఉందో బోధిని బంధనయుక్త పంచ ఐదు అగరబత్తి పుల్లలను బోధిని బంధయుక్తంగా బంధించటం అనేది జరుగుతుంది బంధనం వేయటం జరిగింది అది మీ ఇంత కనుక ప్రతినిత్యము కాల్చినట్లయితే మమ్మల్ని పూజా మందిరంలో అగరబత్తి స్టిక్స్ ఎలా అయితే వెలిగిస్తామో వీటిని వెలిగించినట్లయితే అందులోంచి వచ్చే ఆ ధూమం ఏదైతే ఉందో ఆ ధూమము ధూమవతి తల్లిని సంతృప్తిపరుస్తుంది ఆ
అలాగే ఆ ధూమము నెగటివ్ ఎనర్జీస్ కి బయటకి పరిగెత్తేలాగా చేస్తుంది, ఇంత ప్రశాంతతను అందిస్తుంది.